एवरुना सर एदुना सर प्रोसीजर्स अनेटुवंटिवि पेपर में जरुगुतायि మనుషులు బట్టి వ్యవస్థలు రన్ అవు వ్యవస్థలు బట్టి ఇవన్నీ వెళ్తా ఉంటాయి ప్రొసీజర్ జరుగుతూ ఉంటాయి కొంతమంది రిటైర్ అయిపోతుంటారు రిటైర్ అయిపోయినని తీసుకురాలేం కదా కొత్త ఆఫీసర్ వస్తారు కొత్త ఆఫీసర్ అక్కడ నుంచి చేయాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది కంటిన్యూ చేస్తుంటారు అదే ప్రొసీజర్ గా నడుస్తుంటది డెఫినెట్ గా అమరావతి వరకు తెలంగాణలో భూస్కామ్ జరిగినని అక్కడ మీరు ఆరోపించారు వాళ్ళు ఆరోపించారు ఇప్పుడు జరిగే కదండి ఇప్పుడు ఉన్నానికి చెప్పినటువంటి దానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఈ రోజు గీతం ఉంది గీతం కాలేజ్ సంబంధించినటువంటి దాంట్లో 38 ఎకరాలు భూములు వారి దీంట్లో ఉంటే మేము దాన్ని తీసుకోవడం జరిగింది ఈ రోజు ప్రభుత్వం ప్రొటెక్ట్ చేసింది గవర్నమెంట్ ల్యాండ్స్ లో బిల్డింగ్లు కట్టేశారు వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ లో బిల్డింగ్లు కట్టేశారు ఇవన్నీ వస్తాయి అన్నీ వచ్చాయి కాబట్టి దాదాపు 400 ఎకరాలు బయట తీసాం మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సో అన్నిటిలోనే అన్ని ఏవైతే ఉన్నాయో ఓవరాల్ గా రాష్ట్రవ్యాప్తంగా జరిగినటువంటి అనేక అంశాలన్నిటిని తీసుకొని ఆ రోజు కేబినెట్ సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి వచ్చినటువంటి రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఆ రోజు సిట్ వేస్తే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ స్టేట్ తో ఆయన ముందుకెళ్ళడం అలవాటు ఆయనకి ప్రయత్నం చేశాడు కొంతకాలం ఉపశమనం దొరికింది ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది జరుగుతుంది హెరిటేజ్ సంస్థ రాష్ట్రంలో ఆయన కార్యకలాపాలు జరుగుతున్నాయి కదా హెరిటేజ్ ఎవరిదండి చంద్రబాబు నాయుడు గారిదే కదా హెచ్ఎస్బిసి ఇక్కడ కాదండి హెచ్ఎస్బిసి అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి జరిగింది తప్ప వాళ్ళు ఏదో విశాఖపట్నంలోనో లేకపోతే విజయవాడలోనో జరిగింది కాదు హెచ్ఎస్బిసి అనేటువంటి బెంగళూరులో కూడా వారికి ఉన్నటువంటి కార్యకలాపాలు తగ్గించుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు నిర్ణయాలు తీసుకున్నారు సో జరుగుతున్నటువంటి దాన్ని వారు గమనించుకుంటా ఈరోజు హెరిటేజ్ ఉంది సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక దగ్గరలో ఆయన పరిశ్రమలు నడుపుతా ఉన్నారు చెప్పనండి ఇంకా చంద్రబాబు అందరి తాలూకు ఉదాహరణ పక్కన పెట్టేసండి నేను అనేక సందర్భాల్లో చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఒక పారిశ్రామికవేత్త ఆయన ఈ రాష్ట్రంలో పరిశ్రమలు నడుపుతా ఉన్నాడు ఆయన అనేక ప్రొడక్ట్స్ అమ్ముకుంటా ఉన్నాడు ఆయన దానికి పరిశ్రమలు నడుపుతా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయనకు 10-12 పరిశ్రమలు ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ మా అనకాపల్లిలో కూడా ఒక పరిశ్రమ ఉంది బైవారంలో చిత్తూరులో ఉన్నాయి గుంటూరులో ఉన్నాయి అనేక ప్రాంతాల్లో ఉన్నాయి చెప్పనండిగో గడిచినటువంటి 4 సంవత్సరాలుగా నేను ఈ రాష్ట్రంలో పరిశ్రమలు నడపడం వల్ల నాకు ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది నాకు ప్రభుత్వం ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తుంది నేను నా హెరిటేజ్ సంస్థని నేను ఇక్కడ కాకుండా ఆ హైదరాబాద్కి తీసుకెళ్ళిపోతాను లేకపోతే కేరళకి తీసుకెళ్ళిపోతాను లేకపోతే బంగాళాఖాతంలో పెట్టుకుంటాను లేకపోతే ఇంకోటి చెప్పానండి చివరికి చంద్రబాబు నాయుడు గారి పరిశ్రమనే మేము ఏ రోజు ఏ రకంగా ఇబ్బంది పెట్టలేదు సో అన్ని రకాలుగా కూడా వస్తున్నటువంటి ప్రముఖ సంస్థలు పెద్ద సంస్థలు దేశంలో పేరున్నటువంటి సంస్థలు ఈరోజు జిఎంఆర్ గారు ఏం మాట్లాడారు విన్నారు రాజేష్ అదాని ఏం మాట్లాడారు విన్నారు మన అంబానీ ఏం మాట్లాడారు విన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్తలు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటూ ఉన్నారు మరి వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు మనం మాట్లాడుకుంటే ఆయనకి అదే ఎందుకంటే ఆయనకి ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు రాజకీయ అవసరాలు అవసరం ఆయనకి రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాన్ని కూడా పణంగా పెట్టి ఈ రాష్ట్రంలో ఏం లేదు ఈ రాష్ట్రం ఇంకోటి ఈ రాష్ట్రం అలా ఉంటుంది ఈ రాష్ట్రం ఇలా ఉంటుంది ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టకూడదు అనుకునేటువంటి రకం చంద్రబాబు నాయుడు గారు సో అటువంటి రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం గురించి ఆలోచన కనీసం లేనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకొని మనం సమయం వృధా చేసుకోవడం అనవసరం థ్యాంక్ యూ ఈ రోజు జరిగినటువంటి దీంట్లో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది 300 మెగావాట్ డేటా సెంటర్తో పాటు ఐటీ పార్క్ను కూడా డెవలప్ చేస్తున్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఓవరాల్గా 20,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా 40,000 మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ అవబోతా ఉంది సో ఇండైరెక్ట్గా ఇంకొక 40,000 నుంచి 50,000 మంది క్రియేట్ అవుతుంది ఓవరాల్గా ఐటీ సెక్టర్లో ఈ డేటా సెంటర్ రాకతో ఐటీ ఈకో సిస్టమ్ అనేటువంటిది మన విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మారుతుంది కనీసం 1,00,000 మందికైనా ఐటీ ఉద్యోగాలు వచ్చేటువంటి దానికి రానటువంటి 3 నుంచి 5 సంవత్సరాల్లో అవకాశాలు ఉంటాయనేటువంటిది మీ ద్వారా తెలియజేస్తాను ఐటీ దాంట్లో నువ్వు అన్ని తెలిసి మాట్లాడుతున్నావో లేకపోతే తెలియక మాట్లాడుతున్నావో తెలియట్లేదు నాకు ఐటీ సెక్టర్లో నువ్వు లోకల్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎలా చెప్పు ఎవరన్నా వస్తారా మనం పెట్టినట్టు ఎవరిని అట్రాక్ట్ చేస్తాం చెప్పండి సో ఐటీ సెక్టర్ అనేటువంటిది ఇస్ గ్లోబల్ బిజినెస్. సో వారు రావడమే మన దగ్గరికి మన ప్రాంతం ఎకోసిస్టమ్ అనేటువంటిది మారుతాయి. సో డెఫినెట్గా ఇండస్ట్రీకి సంబంధించి 75% ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది అది యాక్ట్ చట్ట ప్రకారం నడుస్తుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.